ఫైటర్. సో ఏంటి మీకు ఇంత గట్స్? అంటే మామూలుగా ఒక రేంజ్లో అంటే బీఆర్ఎస్ పార్టీలో మీ గలవే గట్టిగా వినిపిస్తుంది. నిజాన్ని చెప్తున్నాను నేను. తెలంగాణ రాకముందు తెలంగాణ పరిస్థితులు ఎట్లుండే, తెలంగాణ వచ్చిన తర్వాత బాపు కేసీఆర్ గారి పాలనలో తెలంగాణ పరిస్థితులు ఎట్లున్నాయి, ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత కాంగ్రెస్ పరిపాలన వచ్చిన తర్వాత ఈ 2.5 నెలలలోనే ఏ విధంగా జరుగుతున్నది వాళ్ళ పరిపాలన అనేది ఎత్తి చూపిస్తున్నా. వాళ్ళు ఎలక్షన్ల ముందరగా అబద్ధాలను నిజాలను చేసి ప్రచారం చేసి మార్పు తెస్తా అన్నారు, గొప్ప మార్పు తీసుకొస్తారని ప్రజలు ఆశించిండ్రు. కానీ 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనల ఏ విధంగా ఉండే, ఎంత దుస్థితి ఉండే, నీళ్ల కోసం కరెంటు కోసం ఎన్ని తిప్పలు పడ్డమో మళ్ళా ఈ 2.5 నెలలలోనే, ఈరోజు 91 రోజు, నేనస్తా మార్పిస్తా అన్నాడు, వచ్చిండు, రైతులకు కన్నీటి కష్టాలను తీసుకొచ్చిండు, రైతులు భూములు ఎండిపోయే పరిస్థితిని తీసుకొచ్చిండు. చాలా సంవత్సరాల తర్వాత చూస్తున్నాం, అప్పుడు పాడుకున్నాం మనం, తలాపున పారుతుంది గోదావరి, మాసేను మాసెలక ఎడారి అని. ఇప్పుడు మళ్ళా అదే రిపీట్ అవుతుంది. కానీ అంటే ఏంటి, మీకు పదవి లేదు, మీరేమి అది లేదు, అంటే మీరు పేటిఎం బ్యాచా, అంటే డబ్బులు ఇస్తే పార్టీ కోసం అట్లా అది చేస్తారా? కొంతమంది నా మీద అలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ గారి కానుంచెల్లి, బాపు కేసీఆర్ గారి కానుండి కింది వరకు ఏ స్థాయి నాయకుడు ఉన్నాడో ఆ స్థాయి వరకు కూడా అడగండి. పావని ఎక్కడ ఎలక్షన్లు వచ్చినా కూడా, ఎక్కడ కూడా సమస్య వచ్చినా కూడా తన సొంత డబ్బులతోటి, తన కారుతోటి, తన సొంత డబ్బుల పెట్రోల్ తోటి ఆమె డ్రైవింగ్ చేస్తుంది, లేకపోతే వాళ్ళ ఆయన డ్రైవింగ్ చేస్తాడు, లేకపోతే కొంతమంది సోషల్ మీడియా పిల్లలు ఉంటారు, అన్నలు తమ్ముళ్ళు, వాళ్ళు వస్తారు కాల్ చేయగానే వాళ్ళతోటి కలిసిపోతుంది. పేటిఎం బ్యాచ్ గీటిఎం బ్యాచ్ ఇదే ఫోను మొన్ననే తీసుకున్నా, ఇంతవరకు వేరే ఫోన్ ఉండుండే. ఈ ఫోన్లోనే నేను వీడియోస్ తీస్తా, నాకు కెమెరామెన్ ఉండడు, ఒక కెమెరా ఉండదు, ఏది ఉండదు. ఎక్కడైతే సమస్య ఉన్నదో ఆ సమస్యను ఈ ఫోన్లోనే బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను నేను. ట్విట్టర్లో వీరవిహారం చేస్తారు, ట్విట్టర్, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్. ఒకసారి మీ చేయి చూపించండి ఇలా. ఓ మై గాడ్, అంటే ఇది చూశాక నాకు మీ మీద నమ్మకం వచ్చింది. ఓకే, కేసీఆర్ వీరాభిమాని, తినేమి డబ్బులు తీసుకునే బ్యాచ్ కాదు అని. ఎందుకు అంత అభిమానం ఎందుకు కేసీఆర్ గారి మీద? కేసీఆర్ గారి మీద ఎందుకు ఇంత అభిమానం అంటే, మా నాన్న 2001 బ్యాచ్, అంటే తెలంగాణ కోసం టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఆవిర్భవించిందో అప్పుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారి వెన్ను దన్నుగా ఉండి నడిచిన నాయకుడు మా నాన్న. నేను అడిగేదాన్ని తుమ్మనపల్లి రవీందర్, ఊరు పేరే ఇంటి పేరుగా. అచ్చా, మీ తుమ్మనపల్లి? ఎస్, తుమ్మనపల్లి, తుమ్మనపల్లి గ్రామం. ఒక చిన్న గ్రామంలో పుట్టిన కార్యకర్త బిడ్డను ఈ స్థాయికి, అంటే కేసీఆర్ గారు కూడా పావని బిడ్డ అని పిలిచే స్థాయికి, అంటే కష్టం విలువ తెలుసు నాకు. కష్టపడితే ఏమొస్తుంది అనేది నాకు తెలుసు. కష్టాన్ని నమ్ముకొని పనిచేసినాం. నేను జాబ్ చేసేది ఢిల్లీలో, జాబ్ కి రిజైన్ చేసి ఎప్పుడు గెల్లు శ్రీనివాస్ ఉప ఎన్నికలు వచ్చినాయో ఈటల రాజేందర్ గారి మీద, అప్పటి నుంచి యాక్టివ్గా ఉన్నా. అంతకు ముందు కూడా నేను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేదాన్ని. ఏంటంటే నేను జాబ్ చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఏమన్నారంటే, ఒక సంస్థలో జాబ్ చేసుకుంటూ ప్రభుత్వాలను ఇట్లా ప్రశ్నిస్తుంది, మీ మీద మేము కంప్లైంట్ చేస్తాము, జాబ్ అవుతుంది అని అన్నారు. నేను ప్రశ్నించడానికి నా జాబ్ అడ్డా, కేసీఆర్ గారు చెప్పేది అంటే చేసింది చెప్పడానికి నాకు జాబడ్డా అనేసి ఒకటే నిమిషం ఆలోచించిన. సెకండ్ నిమిషం ఏంటంటే మా ఆయనని అడిగిన, అంజన్ నేను జాబ్కి రిజైన్ చేద్దాం అనుకుంటున్నా, పాలిటిక్స్కి వద్దాం అనుకుంటున్నా, అంటే నీకు ఎట్లా అనిపిస్తే అట్లా చేయని అన్నారు. రిజైన్ చేసిన వచ్చిన. ఓ మై గాడ్, అట్లా అన్నమాట. గ్రేట్, మీ హస్బెండ్ అసలు అద్భుతమైన ఎంకరేజ్మెంట్. అవును, అంటే ప్రతి మగవాడి విజయం వెనుక ఆడది ఉంటారు అని అంటారు కదా, నా విజయం వెనుక మా ఆయన ఇంట్లో నుండి బయటికి పంపించకపోతే నేను ఇట్లా. అంతే కదా, ఎట్లా అంటే నాకు ఇద్దరు పిల్లలు, ఒకరేమో 9 ఇయర్స్, ఒకరేమో 7 ఇయర్స్, ఒకరు 4th క్లాస్ చదువుతున్నారు, ఒకరేమో 2nd క్లాస్లో ఉన్నారు. వాళ్ళకి ప్రొద్దున 5 o'clock లేచి వాళ్ళకన్నీ ఏం కావాలో బాక్స్ అవన్నీ రెడీ చేసి, నేను కూడా బాక్స్ పెట్టుకొని వాళ్ళని కార్లో స్కూల్ దగ్గర దింపేసి 8:30 స్కూల్ దగ్గర దింపి 8:30 నేను స్టార్ట్ అవుతా. నేను బాక్స్ పెట్టుకొని ఎక్కడ సమస్య ఉంటే ఈరోజు టాపిక్ ఏంది, ఈరోజు ఏం నడుస్తుంది, ఎక్కడికి పోవాలి అని నైటే నిర్ణయించుకుంటా. వాళ్ళతో పాటుగా వెళ్ళిపోతా, జనాలతోటి కలుస్తూనే ఉంటా పొద్దంతా. 4:30 నా పిల్లల స్కూల్ అయిపోతుంది, మళ్ళీ 4:30 స్కూల్కి వెళ్ళి పిల్లలను తీసుకొచ్చుకొని
ఇంట్లో పెట్టేసి మళ్ళీ ట్యూషన్ కి రెడీ చేసి మళ్ళీ నైట్ డిన్నర్ అవి మళ్ళీ అంటే ఒక భార్య అన్ని పాత్రలు పోషిస్తున్నాయి ఈ పాత్ర రాజకీయ నాయకుడు. భయం వేయట్లేదా? తోడేళ్ళు ఏనుగులు సింహాలు సంచరించే అడవి ఇది రాజకీయం అంటే, మరి మీరు దాంట్లో సంచరించినట్టు భయం వేయట్లేదా? ఇప్పుడు భయపడడానికి నా దగ్గర తప్పులు లేవు, నాకు వెనకాల వందల కోట్లు సంపాదించుకున్న ఆస్తులు లేవు. ఓకేనా, నేను ఎవరిని మోసం చేయలేదు అది నాకు తెలుసు. భయపడే భయం ఎందుకు అవుతుంది? నిజం చెప్పకపోతే భయం అవుతుంది. నేను చెప్పేది నిజం. నేను అబద్ధాలను ప్రచారం చేయట్లేదు. అబద్ధాలను ప్రచారం చేసినప్పుడే భయపడతారు. నా దగ్గర భయపడాల్సిన అవసరమే లేదు. నేను ఒకరికి భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేస్తున్న తప్పులను నేను ఎండగడుతున్నా అంతే. లైక్ గ్రేట్, ఎందుకంటే హ్యాట్స్ ఆఫ్ మీకు. అంటే టీఆర్ఎస్ పార్టీలో ఒక సామాన్య కార్యకర్తనే ఈ స్థాయిలో ఉన్నాడు అనేది నిజంగా కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి పెద్ద బలం. అవును, సీరియస్లీ.